రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల రిటైల్ షాపులను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా రేపటి నుంచి మార్చబోతోంది. దేశంలోని 2.8 లక్షల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తొలి దశలో 1.25 లక్షల కిసాన్ సేవా కేంద్రాలను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారని ఈ దుకాణాల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తక్కువ ధరలకే ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు కిసాన్ సమ్మాన్ యోజన లాంటి అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతులకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర పథకాలపై ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయన్నారు. రేపటి నుంచి నీమ్ కోటెడ్ యూరియాతో పాటు సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా దేశమంతా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. రేపు తెలంగాణలో సుమారు 4000 ఎరువుల రిటైల్ షాపులు ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా అప్గ్రేడ్ కాబోతున్నాయని ఈ కార్యక్రమంలో రైతులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎవరైతే ఆయక షాపు పరిధిలో ఆయక డీలర్ పరిధిలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక వాట్సాప్ గ్రూపు ఈ యొక్క కిసాన్ సేవా కేంద్రాలలో ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలలో ఒక వాట్సాప్ గ్రూపును కూడా క్రియేట్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. దీని ద్వారా అగ్రికల్చర్ లో వస్తున్నటువంటి అనేక రకాల మార్పులు అప్డేట్స్ అదేవిధంగా వాతావరణ సూచనలు వర్షాలు కావచ్చు ఎండలు కావచ్చు ఏ రకంగా మరి వెదర్ సంబంధించినటువంటి అప్డేట్స్ అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి రేట్లు ఏ మార్కెట్లు ఎంత ఉంది ఎక్కడ మరి బియ్యం ధర ధాన్యం ధర ఎంత ఉంది పత్తి ధర ఎంత ఉంది ఎక్కడ ఎంత ఉంది ఈనాంలో చేసే మార్కెట్ ధర బాగుంటుందా ఏ మార్కెట్లో బాగుంది ఆ విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నాను.